సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండలో కోదాడ బులియన్ మార్చెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం వ్యాపారంలో ఇతర నగరాలకు దీటుగా కోదాడను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. యూనియన్ సభ్యులు అంతా ఐక్యంగా ఉండి తమ పరిష్కారానికి కృషి చేసుకోవాలన్నారు. కోదాడ బులియన్ మార్చెంట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు. ఆఒక్కళ్ళిద్దరు ఎవరో నా దృష్టిలో కూడా ఉంది, కానీ మేము ఎప్పుడూ అవి పట్టించుకోలేదు, అవసరం కూడా లేదు. ఏది ఏమైనా ఈ కోదాడ అభివృద్ధి చేయాలి, కోదాడ అభివృద్ధి జరగాలి అనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన పథకాల ద్వారా జరుగుతూ ఉంటే ఈ కోదాడకి మంచి భవిష్యత్తు ఉంది. అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణంగా చాలామంది వేరువేరు ప్రాంతాల నుంచి అటు గ్రామాల నుంచి కానివ్వండి, వేరే జిల్లాల నుంచి కానివ్వండి, అటు వేరే రాష్ట్రమైన ఆంధ్ర ప్రాంతం నుంచి కానివ్వండి, చాలామంది ఇక్కడ వచ్చి స్థిరపడుతూ ఉన్నారు. స్థిరపడటమే కాకుండా గతంలో మాదిరిగా ఏదైనా పెళ్లిళ్ళు అయితేనో శుభకార్యాలు అయితేనో ఎవరి దగ్గరకు పోయి మేము హైదరాబాద్లో విజయవాడలో లేకపోతే మొన్నటి వరకు పేరున్న జగేపేటలో తెచ్చుకోవాలనే ఆలోచన చేయట్లేదు. నాకు తెలిసినంతవరకు చాలామంది మరీ పెద్ద పెద్ద కిలోల చొప్పున అయితే ఏమవుతుంది, కానీ మామూలుగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వివాహాలు జరిగినప్పుడు ఎక్కువ శాతం బంగారం ఇక్కడనే కొనుగోలు జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళతోనే ఉన్న సంబంధాలు, వ్యాపార పరంగా మీకున్న సంబంధాలు కానీ లేకపోతే అక్కడ పోయినా ఇక్కడ పోయినా పెద్ద తేడా ఏముంది, ఏదైనా రేపు ఇబ్బంది జరిగితే మనం ఇక్కడ పోయి అడగొచ్చు కదా, మనకు తెలిసినోళ్ళు కదా, ఇక్కడే చేసింది కాబట్టి దాని గ్యారంటీ ఉంటుంది, రేపు ఏదైనా ఒకవేళ మార్చుకోవాలన్నా కానీ ఇబ్బంది ఉండదనే ఒక నమ్మకంతో అభిప్రాయంతో మెజారిటీకి ఇక్కడనే కొనుగోలు చేస్తున్నారు. దాని కారణంగానే నాకు తెలిసి నేనే ఒక 6 షాపులో 7 షాపులో ఈ 3 సంవత్సరాలలో ఓపెన్ చేసిన బంగారం షాపులు. అంటే వ్యాపారం పెరుగుతూ ఉంది, అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, అదే రకంగా ఇక్కడ పెట్టుకున్న వాళ్ళకి పోటీ మార్కెట్ను కూడా తట్టుకొని పోటీ మార్కెట్కి అనుగుణంగా ఆర్డర్లు ఇచ్చి చేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని. ఎందుకంటే ఎవరికి ఎన్ని పైసలు ఉన్నా కానీ ఆ పైసలు అనేది అవపడేది ఒకటేమో భూమి, రెండోదేమో బంగారం. బంగారం అలంకార ప్రాయంగానే కాకుండా శుభకార్యాల దగ్గర వీళ్ళు స్థాయి ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఆభరణాలుగా బంగారాన్ని ధరిస్తారు కాబట్టి అటువంటి చాలా మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త కొత్త రూపకల్పన చేసి మార్కెట్లోకి వస్తున్న దాన్ని బట్టి ఈ పోటీని తట్టుకోవడంతో పాటు అధునాతనమైన మరి ఆ వస్తువుల్ని కూడా ఇక్కడ తయారు చేసే ఆ సౌకర్యం, వెసులుబాటు కూడా తయారు చేసుకొని ఇంకా మార్కెట్లోకి ముందుకు పోవాలని, ప్రజల అందరి అభిమానాన్ని కూడగట్టుకోవాలని, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వ్యాపారస్తులకి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి చేదోడు వాదోడుగా ఉండటంతో పాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ పరంగా అధికార పార్టీగా ప్రజాప్రతినిధిగా మీ వాడిగా మేమెప్పుడు మీకు అందుబాటులో ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పేసి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం గతంలో వాళ్ళ కంటే ఇంకా మెరుగ్గా చేయాలని. ఎందుకంటే ఇప్పుడు చేయటానికి కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే ఇబ్బందులు ఏముండవు, కానీ ఇంకా కొత్త కొత్త సౌకర్యాలు, వెసులుబాటు కోసం కానీ ఇతరత్ర అవకాశాల కోసం కానీ కార్యవర్గం వీలైనంత వరకు ఆ ఉన్న 69 షాపులే కాకుండా ఇంకా ఎక్కువ మందిని కూడా, ఎంత పోటీ పెరిగితే అంత వ్యాపారం కూడా పెరుగుతుంది, దాంట్లో పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు నాకెవరో పోటీ వస్తుంది అని చెప్పి. కాబట్టి ఇంకా పోటీతత్వాన్ని తట్టుకోవడంతో పాటు అధునాతనమైన వస్తువులు కూడా తయారు చేసే ఉత్పత్తి చేయగలిగే కేంద్రంగా కోదాడని తీర్చిదిద్దటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయాలని, ముందుకు పోవాలని చెప్పేసి మనసవాచ కోరుకుంటూ మీదనో రెంట్లు పంచిస్తామనో లేకపోతే పాత ఏరియాస్ ఏమన్నా ఉంటే కట్టుకోవటానికి చెప్పటం తప్ప షాపుల పేరు మీద ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రజాప్రతిరాత్ర ఏ మున్సిపల్ అధికారులు కానీ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేవు. రానున్న భవిష్యత్తులో ఒకవేళ ఆ మున్సిపల్ కాంప్లెక్స్ని శిథిలావస్థకు చేరితే తప్పదని అనుకుంటే కూల్ చేస్తే దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అయితే అది రేపటి భవిష్యత్తులో జరగవచ్చు. కానీ వ్యాపార పరంగా కోదాడలో ఏ వ్యాపారాన్ని కూడా, ఒక బులియన్ మార్కెట్ బంగారమే కాకుండా ఏ వ్యాపారస్తుల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ఆలోచన కానీ రాజకీయ నాయకులకు లేదు. ఇక్కడికి వచ్చిన పనిచేసే ఏ అధికారి కూడా అటువంటి ఆలోచన చేయట్లేదు. అదేదన్నా మా దృష్టికి వస్తే తప్పకుండా మీకు మేము అండగా ఉండటానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం, రాజకీయాలకి పార్టీలకు అతీతంగా. నా సరే, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అన్నగారి సహకారంతో మేము మీకు సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ